ఉండేటుండి మనం నలుగురికి తెలియాలన్నా మన పేరు నలుగురి నోట నానాలి అన్నా టక్కున చెప్పేది ఏంటయా అంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉంటే చాలు అని. మరీ అందులోనూ సినిమా రంగంలోకి అడుగు పెడితే చాలు, హీరోగా ఒక్క సినిమాలో నటించినా చాలు, ఇక అతడి పేరు అందరికీ తెలిసిపోతూ ఉంటుంది. ఇలా ఎలా అయినా సినిమా రంగంలో హీరోలుగా అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకోవాలి అన్న తపనతో ఎందరో ఇండస్ట్రీలోకి తమ టాలెంట్ని నమ్ముకొని వచ్చారు. అయితే టాలెంట్కి తగ్గ అవకాశాలతో స్టార్ హీరోలతో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన వాళ్ళు ఎందరో. ఇంకొంతమంది టాలెంట్ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు లేక ఇంకా మంచి బ్రేక్ కోసం ఎంతో కష్టపడుతూనే ఉన్నారు. ఇంకొంతమంది హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ సంతృప్తిని ఇవ్వకపోవడంతో సినిమా రంగానికి గుడ్ బై చెప్పేసి వివిధ రంగాల్లో రాణిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా దీన్ని బట్టి చూసుకుంటే మనందరికి అర్థమయ్యేది ఏంటయా అంటే సినిమా రంగం ఏది వడ్డించిన ఇస్తరి కాదు అందరికీ ఒకేలా ఉండడానికి. ఎవరి అదృష్టాన్ని బట్టి వాళ్ళ సినీ తలరాత ఉంటుందనే చెప్పాలి. మొత్తానికి ఎవరు ఏం చేసినా మనందరికీ వచ్చేది వినోదమే. ఈ వినోదాన్ని అందించడం కోసమే ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు, అది సినిమాల ద్వారా. మరి ఇంతటి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఇప్పుడు అన్నీ బాధలే అని చెప్పాలి. ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఎన్నో బాధాకరమైన విషయాలు. సంతోషాన్ని కలిగించే విషయాల కంటే బాధని గురి చేసే విషయాలే ఎక్కువగా మనం వినాల్సి వస్తోంది దురదృష్టవశాత్తు. ఇక మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకబ్బా అని. ఇంకేముందండి, ఈరోజు కూడా నేను మాట్లాడబోయేది అలాంటి ఓ బాధాకరమైన సంఘటన గురించే. ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టాడు, పైగా ఇతడు పెద్ద ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవాడు. అలాంటి ఆ యంగ్ హీరో ఉన్నట్టుండి రోడ్డు ప్రమాదానికి గురవ్వడం, తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలు అయ్యాడు, ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది అన్న విషయం వెలుగులోకి రావడం జరిగింది. అసలే వరుస విషాద వార్తలు వింటున్న ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఓ యంగ్ హీరో యాక్సిడెంట్కి గురయ్యాడు అన్న విషయం సోషల్ మీడియాల ద్వారా బయటికి రావడం, అది అందరినీ ఆందోళనకి గురి చేయడం జరుగుతోంది. మరి ఇంతకీ ఆ యంగ్ హీరో ఎవరో, అతనికి యాక్సిడెంట్ ఎలా అయిందో ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. అతడు ఎవరో కాదండి, యంగ్ హీరో అయిన గురురాజ్. ఇతడు కన్నడ సినిమా రంగంలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో స్టార్ హీరోగా దూసుకెళ్తున్నాడు అని చెప్పుకోవాలి. ఇతడు మొట్టమొదటిసారిగా కన్నడలో బేడా కృష్ణ రంగీత అన్న సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ సినిమాలోని ఇతడి నటన ప్రేక్షకులందరినీ బాగా అలరించింది. ఆ తర్వాత గిల్లి, గిరిగిట, మాస్ లీడర్, సంక్రాంతి వంటి సినిమాల్లో హీరోగాను పలు సినిమాల్లో సపోర్టింగ్ యాక్టర్గా కూడా రాణించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక గురురాజు విషయానికి వస్తే ఇతడి తండ్రి కన్నడ సినిమా ఇండస్ట్రీలోనే ఒకప్పటి సీనియర్ నటుడు మరియు దర్శకుడు అయిన జగ్గేష్. ఇక తండ్రి కన్నడ సినిమా రంగాన్ని ఒక ఊపు ఊపేస్తే తండ్రి వారసుడుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు గురురాజు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఇతడు ఇటీవల కాలంలో ప్రయాణిస్తున్న కారు తీవ్రమైన రోడ్డు ప్రమాదానికి గురయింది. హైదరాబాద్ బెంగళూరు హైవే మీద ఈ ప్రమాదం చోటు చేసుకోవడం, అతడు ప్రయాణిస్తున్న కారు తీవ్రంగా దెబ్బతినడంతో ఇతడికి గాయాల పాలు అయ్యాడు. వెంటనే ఇతడిని పక్కనే ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించి ట్రీట్మెంట్ అందించారు ఆయన కుటుంబ సభ్యులు. ప్రస్తుతానికి ఈయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ని అందిస్తున్నామని డాక్టర్లు తెలియజేశారు. లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ వార్త సినిమా రంగాన్ని ఇప్పుడు ఆందోళనకి గురి చేస్తోంది. అసలే ఓ పక్క ఊహించని రీతిలో ఎన్నో బాధాకరమైన వార్తలు వినాల్సి వస్తున్న సందర్భంలో కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరో ఇలా గాయాల పాలు అయ్యాడు అన్న వార్త అందరినీ కలవరపెడుతోంది. ఏది ఏమైనప్పటికీ ఈ యంగ్ హీరో పూర్తి ఆరోగ్యంతో త్వరగా బయటికి రావాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరోపక్క అభిమానులందరూ సోషల్ మీడియాని వేడికగా చేసుకుని గెట్ వెల్ సూన్ అంటూ కమెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఏ భాషలో నటించినప్పటికీ మొత్తానికి సినిమా రంగానికి చెందినవాడే. సినిమా ఇండస్ట్రీలోని వాళ్ళందరూ మేమంతా ఓ కుటుంబం అని చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఇండస్ట్రీలో ఇలాంటి బాధాకరమైన సంఘటనలు, విషాదకరమైన వార్తలు వినడం అనేది అందరినీ తీవ్ర సంతాపానికి గురి చేస్తూ ఉన్నాయి. మరి ఓ యంగ్ హీరో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు అన్న వార్త అందరినీ బాధల్లో ముంచెత్తుతోంది. తెలిసిన వాళ్ళందరూ ఆ హీరో ఎవరు, ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మరీ ముఖ్యంగా ఇలాంటి వార్తలు విన్న వాళ్ళందరిలో ఇటు తెలుగు అటు తమిళ్ ఇటు కన్నడ మలయాళ ఇలా భాషా భేదాలు లేకుండా సినిమా రంగానికి చెందిన చాలామంది ఆ హీరో ఎవరు అతడు ఎలా ఉన్నారు అని తెలుసుకుంటూ అతడు పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో మనం కూడా ఈ యంగ్ హీరో పూర్తి ఆరోగ్యంగా త్వరగా బయటికి రావాలని ఆ దేవుడిని వేడుకుందామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.